హాయ్ గైస్, వాట్సప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు 6th April మార్నింగ్ 7:30 అట్లా అవుతోందండి టైమ్. నేను లేచింది అయితే 6:30 లేచినాను, 6:45 అలారం పెట్టుకున్నాను, కానీ అలారం ఇంకా రింగ్ అవ్వక ముందే లేచినాను. ఈరోజు లైట్ అట్లా పడుతోంది, మొత్తం కర్టన్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టుకుంటా, కర్టన్స్ కానీ వేసి పడుకుంటే అసలు మార్నింగ్ లేవడానికి అవ్వదు. ఏంటి జూహి ఈరోజు అంత తొందర లేచినావు అనుకుంటున్నారా? ఏం లేదు, కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉన్నింది కన్నడ ఛానల్ కి ప్లస్ తెలుగు దానికి కొంచెం కంటెంట్ షూట్ చేసి పెట్టాను అనమాట. అది నేను వెళ్లే లోపల అప్లోడ్ చేసి వెళ్తే కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉంటుంది ఈ రోజు ఈవినింగ్ అని చెప్పేసి. ఈ రోజు ఈవినింగ్ ఎక్కడికి వెళ్తున్నాను అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, ఫెస్టివల్ కదా, సో ఉగాది కోసం అని చెప్పేసి నేను దర్శన్ అక్కడికి అనంతపూర్కి వెళ్తున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ బయలుదేరుతున్నాము, సో ఆఫ్టర్నూన్ బయలుదేరితే మేము వెళ్లే లోపల ఈవినింగ్ ఒక 7 అట్లా అవుతుంది. జూలిని పికప్ చేసుకుని వెళ్ళాలి కదా, సో అందుకే ఇప్పుడు ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకుంటాను ఏమేమి తీసుకెళ్లాలి ఏమి అని చెప్పి. బికాస్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఫస్ట్ నుండి 15 to 20 వరకు నాకు వర్క్ ఉంటుంది అనమాట. ఏదో ఒక షూట్స్ ఉంటాయి, కొన్ని షార్ట్ వీడియోస్ తీయాల్సి వస్తుంది, సో దానికోసం కావాల్సినవన్నీ ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటే బెటర్ అండి. ఈ మంత్ స్కెడ్యూల్ కూడా ఇంకా నేను ప్రిపేర్ చేసుకోలేదు, ఈ మంత్ కొంచెం నేను బ్యాక్వర్డ్స్ లోనే ఉన్నాను అనమాట, సో కొంచెం అన్ని లేట్ గానే అవుతున్నాయి. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ ఇంత మార్నింగ్ ఆఫ్టర్నూన్ బయలుదేరడానికి ఇంత మార్నింగ్ లేవాల్సిన అవసరం లేదు, కాకపోతే నేను వర్కౌట్ మిస్ చేయకూడదు అనుకుంటున్నాను అందుకే వెళ్తున్నాను. ఒక 5 డేస్ అయిందనమాట కంటిన్యూస్ గా చేస్తున్నాను. అండ్ నేను వెళ్తున్న జిమ్ గురించి కూడా అడిగారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ జిమ్కి వెళ్తున్నారు అని చెప్పేసి. నేను ఉండేది ఆర్ఆర్ నగర్ లో కాబట్టి నాకు దగ్గర ఉందన్నమాట జిమ్, సో ఫిట్ మజిల్ ప్రీమియం ఫిట్నెస్ అని చెప్పేసి జిమ్కి వెళ్తున్నాను. అందుకే నేను వర్కౌట్ స్కిప్ చేయకూడదు అనుకుంటున్నాను. మార్నింగ్ లేచి ఇంత మోటివేటెడ్ గా వెళ్తున్నా అంటే దిస్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు స్కిప్ టచ్ అవుట్ గైస్, టచ్ అవుట్, ఓకేనా? అండ్ మీరు కూడా నన్ను మోటివేట్ చేస్తున్నారు కాబట్టి అది ఇంకా ఎనర్జీని ఇస్తుంది, బికాస్ నేను కాన్స్టెంట్ గా షార్ట్ వీడియోస్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డేస్ పోస్ట్ చేస్తున్నాను, సో దేర్ యూ కెన్ సీ డైలీ ఎలా వెళ్తున్నానా లేదా, లేదంటే ఏం ప్రాపర్ ఫుడ్ తీసుకుంటున్నాను అని చెప్పేసి. సో ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ హ్యావింగ్ బ్లాక్ కాఫీ. ప్రీ వర్కౌట్కి ఇదే బెస్ట్, ఈవినింగ్ వెళ్ళేటప్పుడైనా ఇదే తాగుతాం, మార్నింగ్ వెళ్ళేటప్పుడైనా ఇదే తాగుతాం. మార్నింగ్ యాక్చువల్లీ నేను ఒక్క సెషన్కి కూడా వెళ్ళలేదు ఇంతవరకు, ఇదే ఫస్ట్ టైము. అండ్ ఇది ఒక్కటి అయిపోతానే దర్శన్ ఎంత లోపల ఫ్రెష్ అప్ అయిపోతున్నాడు, దర్శన్ వస్తే ఇంకా వీ హ్యావ్ టు గో వర్కౌట్ అండ్ కమ్ బ్యాక్. వచ్చిన తర్వాత కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని ప్యాకింగ్ చేసుకొని వీ కెన్ గో గైస్. అండ్ లుక్ ఎట్ మై హెయిర్, నా హెయిర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. నిన్న నైటే ఇంకా తలస్నానం చేసిన అనమాట, లుక్ ఎట్ ద షైన్, మంచిగా మాయిశ్చరైజేషన్ ఇచ్చింది కదా హెయిర్ అంతా కూడా, చాలా నరిష్డ్ గా కనిపిస్తున్నాయి హెయిర్ అంతా, లుక్ ఎట్ దిస్. అండ్ నైట్ నేను పడుకునే ముందు ఎందుకు చేస్తానంటే మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, నాకు టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి నైటే చేసేసి పడుకుంటా అనమాట. సో నేను ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా వర్కౌట్ చేయడం కానీ కొంచెం ఎక్కువ స్వెట్టి స్వెట్టింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం మాయిశ్చరైజేషన్ తగ్గిపోయినట్టు చాలా ఫ్రిజీగా అనిపిస్తూ ఉంటే నిన్న నైట్ హెయిర్ వాష్ చేశాను. అండ్ ఐ యూస్డ్ బీ బ్లెండ్ ఇంటెన్స్ మాయిశ్చర్ రేంజ్, సో దాంట్లో షాంపూ ప్లస్ కండిషనర్ రెండు ఉంటాయన్నమాట. సో ఈ రెండు ఏంటంటే ఎవరికైతే మాయిశ్చర్ కావాలో హెయిర్ కి వాళ్ళకి చాలా చాలా ప్రాపర్ గా సెట్ అవుతాయి అనమాట. ఇన్ఫాక్ట్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అనమాట, 18 to 45 వరకు. సేమ్ మనకు సలూన్ లో ఎలా ఉంటుందో ఫినిష్ అదే ఫినిష్ ఇస్తుంది అనమాట, అంతే సాఫ్ట్ గా ఉంటుంది, ముట్టుకుంటానే చాలా సాఫ్ట్ గా అనిపిస్తున్నాయి నా హెయిర్. సో ఇదే బీబ్లెంట్ ఇంటెన్స్ మాయిశ్చర్ షాంపూ అండి, నేను కొంచెం ఎంత కావాలంటే అంత తీసుకున్నాను, మీరు కావాలంటే వాటర్ తో కూడా డైల్యూట్ చేసేయచ్చు అనమాట. అండ్ ఇందులో ఏంటంటే మనకు మెయిన్ గా ఇంగ్రీడియంట్స్ లైక్ జోజోబా ఆయిల్ అండ్ విటమిన్ ఈ ఉంది, దాని వల్ల మనకు హెయిర్ కి కావాల్సిన సఫిషియంట్ మాయిశ్చర్ వస్తుంది, అలాగే దాంతోపాటు ఒక మంచి స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట, హెయిర్ గ్రోత్ ని కూడా మంచిగా ప్రమోట్ చేస్తుంది. అండ్ ఇందులో మనకు విటమిన్ ఈ కూడా ఉంది కాబట్టి హెయిర్ ని మంచిగా హైడ్రేట్ చేసి రిజ్యూనేట్ చేస్తుంది అనమాట, డ్రైగా లేదంటే ఫ్లేకీ స్కాల్ప్ ఏమన్నా ఉన్నా కూడా మంచిగా నరిష్ చేసి మంచిగా స్కాల్ప్ అంతా కూడా క్లీన్ చేసేస్తుంది. సో మనకు కావాల్సిన నరిష్మెంట్ అయితే ఇంట్లోనే వస్తుందండి, మనం ఎక్కడికి బయటకు వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు, హెయిర్ స్పాస్ అన్ని ఇంట్లోనే ప్రాపర్ కేర్ తీసుకుంటుంటే సరిపోతుందన్నమాట. అండ్ నేను ఇదే రేంజ్ నుండే కండిషనర్ కూడా అప్లై చేస్తున్నాను. సో కండిషనర్ ఏంటంటే మనకు మెయిన్గా ఎవరికైతే చాలా ఎక్కువ ఫ్రిజ్ అండ్ డ్రై హెయిర్ ఉందో హెయిర్ని అంతా మంచిగా టీమ్ డౌన్ చేసి సాఫ్ట్ అండ్ ఫ్రిజ్ ఫ్రీగా ఉండేలాగా అవుతుంది అనమాట. సో ఈ రెండింటి కాంబినేషన్ అయితే నా హెయిర్ టైప్కి ఎప్పుడు హెయిర్ డ్రై ఉన్నా లేదంటే ఫ్రిజీగా ఎక్కువ అనిపిస్తూ ఉన్నా మాయిశ్చర్ కావాలనుకున్నా నేను యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ మీరే చూడొచ్చు కదా హెయిర్ అంతా చాలా సాఫ్ట్గా ఉంది, ఎస్పెషలీ నేను తీసుకునే ట్రీట్మెంట్స్కి ఏంటంటే ఇలా షాంపూస్ ప్రాపర్గా యూజ్ చేసి హెయిర్ కేర్ ప్రాపర్గా తీసుకోవడం కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది మనకు SLS అండ్ పారాబెన్ ఫ్రీ కూడా.
సో రైట్ నౌ దిస్ ఈజ్ మై హెయిర్ ఫస్ట్లో చూపించినట్టు చాలా సిల్కీ సిల్కీగా షైనీ షైనీగా ఉంది కదా. సో మీరు కూడా బీబ్లెమ్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ నా కూపన్ కోడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుందండి. అండ్ దాంతోపాటు మనకు ప్రోడక్ట్స్ అన్ని అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు అక్కడ కావాలన్నా పర్చేస్ చేయొచ్చు. అండ్ నాకు ఇంకొక ఇనిషియేటివ్ బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. సో బీబ్లెమ్ షైన్ అకాడమీ ద్వారా వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్తున్నారు. అంటే ఎవరికైతే కొంచెం నీడ్ లో ఉంటారో, జాబ్ కావాల్సి ఉంటుందో, వాళ్ళు దాని ద్వారా హెల్ప్ చేస్తున్నారనమాట. అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో నేను ప్రోడక్ట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ట్యాగ్ చేసి ఉంటాను, డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్ గైస్. ఇది బుక్ రాక్ నాకు అసలు గుర్తు కూడా లేదు, పెట్టి ఆల్మోస్ట్ 10 డేస్ అయింది, చాలా లేట్ గా డెలివరీ అయింది. బట్ ఇట్ ఈస్ లుకింగ్ సో గుడ్, క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. యాక్చువల్ గా నేను ట్రాన్స్పరెంట్ దానికోసం చాలా వెతికాను, నాకు కనపడలేదు మొత్తానికి. మా అత్తయ్య చూసి పెట్టారనమాట, చెప్పున్నాను. సో మీరు చూడండి ఒకసారి మీ ఫ్రీ టైం చేసుకుని. నాకు ఇలాంటిదే ట్రాన్స్పరెంట్దే కావాలి అంటే తను నాకు లింక్ షేర్ చేస్తే నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది, నాకు ఒక 10 లింక్స్ షేర్ చేశారనమాట తను, క్యూట్ క్యూట్గా ఉండేటివి. ఇది కొంచెం ప్రాక్టికల్గా ఉంది, ప్లస్ బుక్స్ కూడా నీట్గా పడతాయని చెప్పేసి ఇలాంటిది ఒకటి పెట్టుకున్నాను. బుక్ లవర్స్ ఎవరైనా నాలాగా మరీ ఎక్కువ బుక్స్ కాకుండా కొన్ని తక్కువ బుక్స్ ఉంటే ఇది సరిపోతుందనమాట. నేను ఇప్పుడిప్పుడే కదా అలవాటు చేసుకుంటున్నాను. సో నాకు ఈ చిన్నది అయితే సరిపోతుంది. ఆల్రెడీ ఉడన్ ఇంకొకటి ఉంది, హోమ్ సెంటర్లో తెచ్చుకోండి ఇది. సో దాంతోపాటు ఇది ఇంకొకటి. ఇప్పటికైనా దర్శన్ రెడీ అయినాడో లేదో చూద్దాం. 7:45 అయిపోయింది ఆల్రెడీ, మేము 7:30కి వస్తామని చెప్పినాము. ఇట్స్ లేట్, 8 o'clock కన్నా అక్కడ ఉంటే బెటర్. లెట్స్ గో. హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. అయిపోయిందా సోపులు? ఇది అయిపోతే పోదాం. ఆల్రెడీ టైం ఎంత చూసినావా? 7:58 మనం ఎంతకు వస్తామన్నాం జిమ్ కి? అయ్యో అంటాము, అట్లయితే అన్ని చేస్తూ ఉంటాము. నేను ఎంతకు లేచినాను చెప్పు. 6:00 ఏం లేదు, 6:30కి లేచినాను. గైస్ కిచెన్ అంతా క్లీనింగ్ అయిపోయింది గైస్, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. జిమ్ నుండి ఒక 10 మినిట్స్ అట్లా లేట్గా వచ్చినా కూడా నౌ ఇట్స్ నో ప్రాబ్లం. ఈ పూలు ఒకటే తీసేయాలి, మల్లెపూలు పెడితే ఇదే డిఫెక్ట్, త్వరగా ఎండిపోతాయి కాబట్టి. బా బుల్లెట్లోనా? చూడు, స్నేహ గారు కాల్ చేస్తున్నారు గైస్. ఓకేనా? నేను రాను గైస్, నేను రాను గైస్. ఇది ఆగిపోయింది, కరెంట్ పోయినట్టుంది. దర్శనం వద్దులే, కాదు మెయింటెనెన్స్. చూడు అక్కడ మధ్యలో ఆగిపోతే, కింద పడిపోతే లిఫ్ట్. ఏమో పడిపోయింది, ఎందుకు వచ్చింది? 6 ఫ్లోర్సే కదా, దిగుదాం రా త్వరగా. నేను రాను, నాకు భయం వేస్తా ఉంది, నేను రాను. ఎమర్జెన్సీ కాల్ ఉంటే ఏమైతుంది? వాళ్ళు వచ్చి లిఫ్ట్ తీస్తారా? తీయరు కదా, కొద్దిసేపు అయినా లిఫ్ట్ లో ఉండాల్సిందే కదా ఖచ్చితంగా. 10 సెకండ్స్ కి కరెక్ట్ గా కరెంట్ పోతే మళ్ళీ 10 సెకండ్స్కి వస్తుంది, అప్పుడైనా ఆగిపోతుంది. దేవుడా 10 సెకండ్స్ లో కిందికి వెళ్ళిపో. నాకు చాలా భయం అండి, లిఫ్ట్ ఆగిపోతే నాకు అసలు నన్ను చచ్చి రాకు. ఎవరికి నచ్చుతుంది చెప్పండి? మెయింటెనెన్స్ లో పడితేనే అది మళ్ళీ ఆపేస్తారేమో అని చెప్పేసి నేను స్టెప్స్ దిగి నడుచుకుంటా పోతా. నువ్వు ఉన్నావు కాబట్టి ఇంకా భయం, నువ్వు ఇంకా ఎక్స్ట్రా భయపెడతావు. ఎంత స్లోగా చూడు, ఆగిపోతా ఉండే దర్శనం ఎంత స్లోగా ఓపెన్ అయింది చూడు. అది ఇప్పుడే పవర్ పోయి వచ్చింది, మనం అట్లా ఎక్కకూడదు తెలుసా? పవర్ పోయి వచ్చినప్పుడు 6 ఫ్లోర్లు దిగితే అయిపోతుంది. సర్లే, ఇప్పుడు సేఫ్ గా వచ్చినాం కదా, లెట్స్ గో. నువ్వు మాత్రం బాగా మంచి ఫ్రెష్ అప్ అయిపోయినావు, నేను ఇంకా ఇట్లనే ఉన్నానండి. బట్టలు అన్ని సర్దిస్తాడు. దర్శన్ నువ్వే చూస్తున్నావు కదా, మార్నింగ్ నుండి ఫుల్ వర్క్ ఉండింది. యాక్చువల్ గా మొత్తం అన్ని సర్దేటివి అది ఇది. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని చెప్పండి గైస్ కింద కామెంట్ సెక్షన్ లో. నాకు వచ్చినట్టు నేను తీస్తాను చూడండి, ఇవి మొత్తం తీసి పెట్టినాను అనమాట. చూడు దర్శను, బట్టల విషయంలో నీకు నాకు కాంట్రవర్సీ వద్దు. నీ బట్టలు నువ్వు తీసుకో, నా బట్టలు నేను తీసుకుంటా. దీంట్లో ప్యాంట్ ఒకటే సెట్ చేస్తే నేను సర్దిస్తా కావాలంటే. నేను తీసినాను అనుకో, మళ్ళీ ఎట్లయింది ఇట్లయింది అంటావు. తీయచ్చా? నేనే తిన్నా, మళ్ళీ నన్ను ఏమనకూడదు, ముందే చెప్తాను. ఓకే,
సరే నువ్వు అంత లోపల డ్రై ఫ్రూట్స్ తెచ్చేసాయి. దర్శన్ డ్రై ఫ్రూట్స్ తీసుకొస్తాడండి, చాలా చాలా బాగుంటాయి, టేస్ట్ అండ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. అందుకే దర్శన్ కే చెప్తా నేను డ్రై ఫ్రూట్స్ ఇక్కడికి, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అండ్ అక్కడ. న్యూ లుక్ ఈ టీషర్ట్ దర్శన్, నేను నార్మల్ ఇంకా చాలా కొత్త ఉన్నాయండి అక్కడ, అది వేసుకోవచ్చు కదా అంటే, ఏ నేను ఈ టీషర్ట్ అనంతపూర్ కేసుకపోలని దాచిపెట్టుకున్నాను, నాకు బాగా నచ్చింది అని. నాకు బేసిక్ గా హాఫ్ స్లీవ్స్ అస్సలు నచ్చావు, కానీ ఇంకా దర్శన్ మోజు పడుతున్నాడు కదా వేసుకోనిలే అని ఈ రోజు అట్లా వదిలేసిన. అండ్ ఆర్డర్ లేసి ఎంత బాగా వెళ్ళిపోతున్నాడు. ఓకే అమ్మా, యూ గెట్ అవుట్ అమ్మా. సరే సరే వెళ్ళిండు, నేను సర్దేస్తా. ఓకే గైస్, సీ యూ ఆఫ్టర్ ప్యాకింగ్. నేను ఇప్పుడేం పెద్దగా వ్లాగ్ చేయను, బికాజ్ ఇప్పుడు వ్లాగ్ చేస్తా ఉంటే మిగతా పనులన్నీ నాకు లేట్ అయిపోతాయి కాబట్టి. సో లెట్స్ గో. ప్యాకింగ్ అంతా అయిపోయింది, వీఆర్ గోయింగ్ నౌ. టైం ఎంత అయింది దర్శన్? 3:05 అనుకున్న టైంకే బయలుదేరినాము. అక్కడికి అంత వర్క్ అంతా చేసి, ఇల్లు అంతా కొంచెం క్లీన్ చేసేసి, వాష్రూమ్స్ అన్ని కడిగేసి, సో ఇన్ని వర్క్స్ అయిపోయిన తర్వాత బోత్ ఆఫ్ అస్. ఇంకా 4:00 అయింది. యాక్చువల్ గా 4 గంటల జూలీ కాలేజ్ దగ్గర ఉండాల్సిన వాళ్ళం, ఇంకా సిటీలోనే తిరుగుతున్నాము. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ ఉందండి ట్రాఫిక్. ఓకేనా, నేనే చెప్పిన దర్శన్ కి సాటర్డే అయితే ట్రాఫిక్ ఉండదులే దర్శన్ అని, అక్కడికి అన్నాడు అనమాట దర్శన్. వినవాళ్ళు చూసినారా, టీమ్ దర్శన్ అనే వాళ్ళు ఆడవాళ్ళు అంటున్నారంటే మీరు నాకే సపోర్ట్ చేయాలి. ఓకేనా, మనం ఒకటే ఎప్పటికైనా, మనం ఏదో గెస్ట్ చేసి చెప్తాము, ఆల్మోస్ట్ అన్ని గెస్ట్లు కరెక్ట్ అవుతాయి, ఒక్కొక్కటి ఇట్లా రాంగ్ అవుతాయి. ట్రాఫిక్ విషయంలో ఒక్కొక్కసారి మేమేం చేయాలో చెప్పండి. ఎక్కురు అంటే ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుండి ఏడే ఉన్నా బాబా. అంటే మరి నువ్వు నాకు చెప్పాలా ఈ టైం కి బయలుదేరదాం, ఇట్లా బయలుదేరదాం అని చెప్పి చెప్పినా బాబా నీకు? ఏమని, కొంచెం త్వరగా బయలుదేరాలా లేకపోతే ఈ రోజు ట్రాఫిక్ లో ఇరుక్కుంటాము అని. ఎస్, త్వరగా బయలుదేరదామని అనుకున్నాం. యాక్చువల్లీ కరెక్ట్ టైం కే బయలుదేరినాం, మీరు కూడా చూసినారు కదా, కాకపోతే ఆన్ ది వే లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది అన్నమాట. సో అంటే సాటర్డే ఆఫ్టర్నూన్ నుండి కొంతమంది ఊరికి వెళ్తారు కదా, ఊరికి వెళ్ళేది ఒకటి, ఇంకొకటి ఏమంటే లైక్ సాటర్డే ఆఫ్టర్నూన్ నుండి కొంతమంది హాఫ్ డే లీవ్ తీసుకొని వెళ్తారు అట్లా, అందుకే ఎక్కువ మంది ఉంటారు. మనము సాటర్డే ఒకవేళ మనం సాటర్డే కూడా పోయినా కూడా మనం 1:30 to 2. ఓకే, నెక్స్ట్ టైం నుండి అట్లనే బయలుదేరదాం 1:30. ఎందుకంటే ఆల్రెడీ నేను లంచ్ అంతా ప్రిపేర్ చేపించి పెట్టించినాను అన్నమాట, ఊరికి వేస్ట్ చేయడం అన్నిటికంటే బెటర్ అంటే నీకు 11:30. 11:30 ఇస్ ప్రాపర్ టైమింగ్, నేను కూడా ఒప్పుకుంటాను దాన్ని, ఎందుకంటే ఫుల్ ఫ్రీ ఉంటది. అవును, నెక్స్ట్ టైం నుండి అట్లనే ప్లాన్ చేస్తామండి. లెట్స్ గో కాలేజ్ దగ్గరికి. హాయ్ అరుణ గారు. హాయ్ డాక్స్. ఏమే ఇంత క్యూట్ గా రెడీ అయినావు ఈరోజు? ఇంతవరకు పడుకుంది, అప్పలు వస్తున్నారు తల దుఃఖం అంటే. అవునా, అంతలో ఇంత స్టైల్ గా రెడీ అయిపోయినావు? అయిపోయింది ఆ స్కూల్. నీకెప్పుడు హాలిడేస్? జూలీ వచ్చింది చూడు. అసలు కాలేజ్ లకు అయితే పేరెంట్స్ లేకుండా పంపినే పంపిన అంటారు అబ్బా. అసలు మేము ఎన్నిసార్లు పోయినాము. థ్యాంక్ యూ. ఏం జూలీ ఒకటేనా సూట్ కేసు? జూలీ ఒక్క సూట్ కేస్తే ఎప్పుడు రాదు. లాస్ట్ టైం ఒకటే తెచ్చింది, వచ్చినప్పుడు మధ్య ఒకటే తెస్తాను.
వద్దు పోతాం ఇంకా బాయ్. ఓకే బాయ్ సీ యూ. హ్యాపీ హోలీ. అమ్మో అట్లయితే జాగ్రత్త ఉండాల. అదే మళ్ళీ వద్దులే పాపం అని ఇప్పుడే వచ్చిండేది ఇంకా. అమ్మ ఇంతసేపు వైటే వెయిట్ చేసినారంట, జస్ట్ ఇప్పుడే లోపలికి వచ్చినాను నేను అని చెప్పింది. బికాజ్ మేము చెప్పిండే టైం వేరు, మేము వెళ్ళిండే టైమే వేరు. బికాజ్ ట్రాఫిక్ ఉండడం వల్ల బాగా లేట్ అయిపోయింది. అందుకే అన్ని దిష్టి నీళ్ళు అన్నీ రెడీగా పెట్టుకొని కూర్చుంది అక్కడ, ఏదో సీరియల్ చూస్తూ ఉందన్నమాట టైంపాస్కి. ఇంకా వెళ్ళిన వెంటనే యాజ్ యూజువల్ మన టాస్క్, దృష్టి టాస్క్ ఏదైతే ఉంటుందో అది తీసేసింది. ఇంకా బ్యాగ్స్ అన్నీ లోపల పెట్టేసి కొన్ని అన్ప్యాకింగ్ చేసేట్టు ఉన్నాయి. గ్లాస్ ఏమన్నా ఉండింటే పగిలిపోయినాయేమో అని చెప్పేసి నా భయం అనమాట. కొన్ని తీసుకొని వచ్చినాను అక్కడ నుండి నేను. సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే అవన్నీ ఓపెన్ చేసేసాను, ఎక్కడ పగిలిపోయినాయి ఏమో అని చూస్తే థ్యాంక్ఫుల్లీ ఏం పగలలేదన్నమాట. ఎందుకంటే మన దర్శన్ డ్రైవింగ్ ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. సో అందుకు చాలా బాగా డ్రైవ్ చేస్తాడు, కానీ కొంచెం ఫాస్ట్ చెప్పినా కూడా విండ్ ఒక్కొక్కసారి, అందుకే ఆ గ్లాస్ ఏమైనా ఉన్నప్పుడు కొంచెం స్లోగా వెళ్తూ ఉంటాడు, అందుకే ఓపెన్ చేసి పెట్టేశాను. కాజు దర్శన్ ఒక దగ్గర తీసుకొస్తాడని చెప్పాను కదా, చాలా బాగుంటాయి క్వాలిటీ అంతా కూడా. జంబో సైజ్ అని అడుగుతాడు వాళ్ళని. సో అవి అండ్ ఆల్మండ్స్ కొన్ని అవి తీసుకొని వచ్చినాము. అండ్ ఉగాదికి వ్లాగ్ వస్తుందా అని మొన్న కామెంట్స్లో అడిగారు, డెఫినెట్లీ వస్తుందండి ఫెస్టివల్ వ్లాగ్ స్టేట్ యూన్ ఫర్ దట్. అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ కూడా షూట్ చేశాను, కాకపోతే అది కన్నడ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట, వెయిట్ ఫర్ దట్ యాజ్ వెల్. హాయ్ మమ్మీ. హాయ్, బాగున్నారా అందరు? ఏం ఎండలు ఉన్నాయి కదా ఇక్కడ బెంగళూరులో కూడా. ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి, వర్షాలు లేవు కదా. వర్షాలు లేవు అండ్ హైయెస్ట్ ఈసారి ఎక్కువ ఉందంట, మామూలుగా ఉండే దానికంటే బెంగళూరులో ఈసారి ఎక్కువ ఉంది. వర్షాలు తక్కువ కదా, మధ్యాహ్నం ఏదో పని మీద బయటికి పోయినామా, అసలు చాలా విపరీతంగా సాయంత్రం ఏమన్నా ఉన్నా సాయంత్రం పోయేది బెస్ట్. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, ఎంత వేడి ఉంది కదా హాల్లో, అసలు కూర్చుండేది కాదు గైస్. చాలా అంటే చాలా వేడి అనిపిస్తుంది. ఇప్పుడే వచ్చినాము ఇంకా, వీళ్ళు లోపల ఏసీ వేసుకొని కూర్చున్నారు. అక్కడ హాల్లో కూర్చున్నామన్నా కాదు, హాల్లో బిగలేదు. బిగియాలి అంటే హాల్లో ఏసీ బిగించినా కూడా ఏమైతుంది అంటే పైనకి ఓపెన్ స్పేస్ కదా, మొత్తం పోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది. కూల్ అయితే కాదు, కరెంట్ బిల్ అయితే వస్తుంది. కరెంట్ బిల్ ఎక్కువ 8500 వచ్చింది. కానీ ఇక్కడ ఎందుకు కరెంట్ బిల్ ఎంత ఎక్కువ వస్తాయి కదా, బెంగళూరులో అన్ని ఏసీలు వేసినా గానీ మూడు ఎప్పుడు మూడు ఆల్మోస్ట్ ఆన్ లో ఉంటాయి ఏసీ. మూడు అయితే పక్కా రన్ అయితే అంటే మాక్సిమం 3000, ఎప్పుడు మామూలుగా అయితే 2500. లైట్స్ అన్ని మిక్సర్స్ అన్ని మామూలుగా పనిచేసేటువంటి పనిచేస్తాయి. అదే కదా ఎక్కువ ఇక్కడ. ఇంకా మమ్మీ వాళ్ళు ఏసీ కూడా చాలా తక్కువ వేసుకుండేది, అసలు మధ్యాహ్నం వేసినాం 8500 వచ్చింది మొన్న. నేనైతే 10000 వచ్చిన రోజు అట్లయితే పక్కా 10000 వస్తుంది ఈజీగా. ఎస్, నా కోసమే అండి ఫ్రూట్స్ కట్ చేస్తుంది. ఫ్రూట్స్ బటర్ మిల్క్ జాల్ అని చెప్పినాను వాళ్ళకి, ఇడ్లీ పెట్టాలి. దర్శన్ కి ఇడ్లీ అంటే ఫేవరెట్. అమ్మ దర్శన్ వస్తారంటే డైటింగ్ అంట నాకు వద్దు గైస్, ఇప్పుడే స్టార్ట్ చేసిన అందుకే తినబుద్ది కదా, రేపు పొద్దున్నే తింటా కావాలంటే. నైట్ టైం అయితే నాకు అండ్ మధ్యాహ్నం తినిండేదే కొంచెం హెవీగా అనిపిస్తుంది. నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డేస్ అన్ని షార్ట్స్ వీడియోస్ లో పెడతాను చూడండి. సో మధ్యాహ్నము దాల్ తిన్నాం మమ్మీ, చపాతి తిన్నాను, బీన్స్ కొంచెం, అంటే చపాతి ఒకటే లేదు నిండేది, కానీ ఎందుకో హెవీ అయిపోయింది, అరిగిండదు అంటే జర్నీ కదా. ఒకసారి తిని మళ్ళీ ఎక్కువ తిన్నారంటే అది కాక తిన్న వెజిటేబుల్ కదా, వెజిటేబుల్స్ అంతే, కుకుంబర్ క్యారెట్ సర్లే. ఓకే
యూజువల్గా మమ్మీ ప్రతి ఇయర్ ఊరగాయ పెట్టి నాకు పంపిస్తూ ఉంటారు, అది అలవాటు అనమాట. అదే అంటున్నారు, ఎందుకు మమ్మీ దీంట్లో పెట్టినావు ప్లాస్టిక్ దాంట్లో అంటే, గ్లాస్ వేవి కనిపించలేదు అందుకే ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసినాను ప్రస్తుతానికి, మళ్ళీ గాజు దాంట్లోకి షిఫ్ట్ చేస్తాను అన్నారనమాట. సో పిక్కీలు వచ్చేసి ఒకటి పీస్ ఉండేది అండ్ ఇంకొకటి మామిడి తొక్కు అంటాం మేమైతే. సో అదొకటి అనమాట. ఈ రెండు నా ఫేవరెట్. రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. నిజం చెప్పండి, ఎంతమందికి నేను చెప్పిన వెంటనే ఇది చూసిన వెంటనే తినాలనిపించింది చెప్పండి. నేనైతే అసలు కంట్రోల్ చేసుకోలేను మ్యాంగో సీజన్లో ఎస్పెషలీ. అసలు ఈ దర్శన రెండు తినకుండా ఎలా ఉంటాడో ఏమో. కొంతమంది అబ్బాయిలు ఎంత ఇష్టంగా తింటారు తెలుసా ఊరగాయ అంతా కూడా, నాకు కూడా చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ అజిత్ కూడా ఒక్కొక్కసారి తింటూ ఉంటాడు, బట్ దర్శన్ అయితే అస్సలు తినడు. చూడండి ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు నేను తింటా ఉంటే. పొంగల్ తిని చాలా రోజులు అయిందని నేనే పొంగల్ చేయమంటాను. సో నాకు ఎక్కువ రైస్ వేస్తే నచ్చదు మా వంట, మాకు చూపిస్తాను ఇది ఎట్లా చేయాలి. ఈ కొన్ని మాత్రమే రైస్ అంటే గ్లాస్ లో ఈ పోర్షన్ వరకు మొత్తం ఏం బాలు మావి పెసరబ్యాలు వేసింది, కొంచెమే కొంచెం రైస్ వేసింది అంతే. అంతే ఇదంతా నైట్ నానబెట్టేసుకోవాలా. ఇంకా మామూలు పొంగల్ చేసే రెసిపీ అందరికి తెలిసిందే. ఇది కూడా నా డైట్ కిందకే వస్తుందండి, ఎందుకంటే దీంట్లో ఎక్కువ రైస్ ఏం లేదు. రైస్ తినొచ్చు అనే చెప్పినాను, నా డైట్ లో రైస్ క్యాన్సిల్ ఏం లేదు. కొంచెం తినల్లో వెజ్జీస్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి అంతే. నాదే మరి అంత స్ట్రిక్ట్ డైట్ కూడా ఇవ్వలేదండి నాకు. మీరు నా వాటర్ ఈటింగ్ డే చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆఫ్టర్నూన్ ఏం లేదు మమ్మీ, రైస్ తినచ్చు, 100 grams తినమన్నారు. కర్రీ, వెజిటేబుల్స్, బ్రౌన్ రైస్ అయినా వైట్ రైస్ అయినా ఏదైనా ఓకే అన్నారు. అండ్ మజ్జిగ ఖచ్చితంగా తాగాలంట, పెరుగు కానీ మజ్జిగ కానీ కర్డ్ కంటి పొట్టు వేసుకుంటే బాగుంటాయి. మామూలు నాకు ఇది ఫేవరెట్ తెలుసా పొంగల్, నాకు చాలా ఇష్టం అందుకే ఫస్ట్ ఇంకా రేపు మార్నింగ్ అదే లేదు మమ్మీ కొంచెం తింటాను అని చెప్తాను. అండ్ అక్కడ మా కుక్ కూడా చాలా బాగా చేస్తారు, కాకపోతే అక్కడ రైస్ ఎక్కువ యాడ్ చేస్తారు అనమాట. నాకు రైస్ ఎక్కువ యాడ్ చేస్తే యాడ్ చేసే దానికంటే ఇది ఎక్కువ ఇష్టం. ఇది ఇంకా హెల్దీ కూడా. ఇది చూపిస్తాను ఒకసారి, అందుకు వీడియో తీసుకుంటానా ఇట్లా చేయండి అని చూపిస్తే చేస్తారు. నాకు ఒక్కదానికే అయితే ఇంతే ఇంత గ్లాస్ చాలు మమ్మీ, ఎక్కువ కూడా అవసరం లేదు చాలు. గ్లాస్ అయితే నువ్వు ఎన్నే పిల్లంటే ఆ గ్లాస్ కి ఇంతవరకు, ఇప్పుడు ఈ గ్లాస్ అయితే చాలు అనుకున్నాను. ఏ గ్లాస్? మామూలుగా అయితే అక్కడ ఇంత గ్లాస్ ఉంది చూడు మా టీ. ఆ సేమ్ అంతే, ఆ గ్లాస్ తో చేపించుకుంటాను కరెక్ట్ గా. సరే అది నేనే నానబెడతాలే నైట్, ఎట్లా నేను నానబెట్టేస్తే ఆ మెజర్మెంట్ తో చేసేయండి అంటే చేస్తాను అంతే కదా. ఎందుకు ఊరికే వాళ్ళకి చెప్పేది కన్ఫ్యూజ్ అయ్యేది అవసరమా? నేను చూసినా కాబట్టి నాకు గుర్తుంటుంది. అవును నైటే. ఓకే బై ది వే పొంగల్ మా ముగ్గురికి అండి, దర్శన్ తినడు, దర్శన్ కి దోశ కానీ కొంచెం కొంచెమే తినేది, దర్శన్ అస్సలు పొంగల్ తిండు. వీడియో పంపించిన ఏం వీడియో, రీలా ఖర్చు అవుతుంది రీల్స్ గా. ఇది నాతో రీల్స్ ఫ్రీగా ఎడిట్ చేయించుకుంటాడు, ఒక్కో రీల్ 2000 ఇస్తే ఎడిట్ చేసి పంపిస్తా. ఆ ఈ ఫస్ట్ ఫోన్ పే, నెక్స్ట్ ఇస్తాను పంపిస్తాను. అవును ఇంట్లో మార్నింగ్ సీన్స్, మమ్మీ ఒక సైడ్ పూజ చేస్తా ఉంటే మేము నిదానంగా లేచి వచ్చాము ఒక 9:30 అట్లా లేచాము. ఇక్కడ ఉంటే మనకు మార్నింగ్ టాస్క్లు ఏమి ఉండవు కదా, అందుకే కొంచెం లేట్గానే లేస్తూ ఉంటాను. నేనే కాదు నాకు తెలిసి పెళ్ళైన అమ్మాయిలు ఇంటికి వస్తే ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. ప్రశాంతంగా లేవడము, ఏదో మనకు నచ్చిన టైంకి 10:30-11 బ్రేక్ఫాస్ట్ చేయడము, నాతో ఎంతమంది రిలేట్ అవుతారో తెలియదు. కానీ నేనైతే లేచిన వెంటనే లెమన్ వాటర్ తాగుతున్నాను. ఇక్కడ ఉన్నప్పుడు డైట్ కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ అనమాట. దర్శన్ అయితే బాగా వర్కౌట్ చేసుకుంటున్నాడు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా. అండ్ ఇడ్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, కానీ నేను ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ తినలేదు, నేను పొంగల్ చేయించుకున్నాను అనమాట. మిల్లెట్స్ టైప్లో వస్తుంది అనమాట పొంగల్, అది బాగుంది, చాలా టేస్ట్ అండ్ ఫ్లేవర్ అంతా నాకు బాగా నచ్చింది. ఎప్పుడైనా రెసిపీ చూపిస్తానులేండి డెఫినెట్గా. అండ్ నాయక ఆర్డర్ ఒకటి వచ్చిందండి, దాన్ని పట్టుకొని దర్శన్ షాక్ అయి చూస్తున్నాడు అనమాట, ఏంటి దీనికి ఇంత పెట్టావా అని చెప్పేసి. అదేంటో నేను తర్వాత చూపిస్తాను మీకు.
మీరు చూడండి గైస్, ఇదైతే 1600 ఇచ్చేసి మా అమ్మ బాడీ డియోడరెంట్ రోలాన్, ఇట్లాంటిది నాకైతే 10 వస్తాయి. ఎట్లా వస్తాయి 1600 కి? ఒక్కొక్కటి 300 కదా. ఏం 300? ఎంత నీది ఒక్కొక్కటి? ఒక్కొక్కటి 110 120 అంతేనా? ఓకే ఓకే. సారీ, నేను ఎప్పుడు అంత కాస్ట్ పెట్టి కొనలేదు, ఇదే ఫస్ట్ టైం. అది అర్థం కాదు నాకు. సరేలే, నేను ఫస్ట్ టైమే కదా కొనింటది అంత కాస్ట్ పెట్టి. దీంట్లో ఏం లేవు, మ్యాజిక్. నువ్వేమన్నా దాన్ని ఇరగొట్టి ఇంకా అట్లా చేసావు, అది కొంచెం ఇప్పటికే కొంచెం మెల్ట్ అయింది గైస్ మా మన అనంతపూర్ వేడికి. ఇది కొంచెం వాక్సీ టెక్స్చర్ కాస్త బామీ టెక్స్చర్ అయింది, అందుకే కొంచెం చల్లదనంలో పెడదామని దాన్ని ఇక్కడ పెట్టినాను. దాంట్లో అట్లా చల్లగుండాలంటే పోయి ఫ్రిడ్జ్ లో పెట్టేసరా. మీ అంత తెలివి మాకు లేదు. నేను స్నానం చేయాలి, ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు. అందుకే ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం పాప? Guys, we are going to lunch. Ulavacharu. Ulavacharuki velthunamu. Darshan kosam maatrame specific ga, endukante festival kada, illantha already cleaning chesesnaru. Anduke chicken mutton poddune lesi nenu ma atta ikkada vachina kada, inka mutton chestaremo, smell vastu untadi anukoni ఏం ఆనందంతో లేచినానో, కిందికి చూస్తే ఇడ్లీ చేసినారు. అయినా ఇడ్లీ అయినా ఇక్కడికి వస్తే కాకపోతే పండగలప్పుడు మటన్ చికెన్లు అడుగుతారండి మనుషులు, ఏం చేయాలో చెప్పండి. దర్శన్ నాన్ వెజ్ లవర్స్ టీమ్ దర్శన్. అంతే, అజిత్ అయితే 10 రోజులు ఉండలేడు అసలు. నాకు నా బామర్దికి సరిపోయింది కరెక్ట్ గా. ఎస్, అందుకే ఇప్పుడు రెడీ అయ్యి త్వరగా వెళ్దాం. ఇప్పుడు పండగ పండగ అంటారు వీళ్ళు కూడా. ఇప్పుడు చికెన్ కాకుండా ఇంకేం తింటారు? చికెన్ పండగ రోజు తింటామా మేము? ఇల్లు కడుక్కున్నాక ఇప్పుడు ఇప్పుడు బయటికి వెళ్తున్నాం కదా, బయట తినేది వేరు దర్శన్. అల్లుడు వచ్చినాడు కాబట్టి పిలిచబోలండి మేము, అందుకే పిలుచుకుపోండి. పిలుచుకుపోతానమండి. ఓకే, సత్కరించి ఏమంటారు? ఇంకా ఈరోజు చాలా ప్లాన్స్ ఉన్నాయి మావి, అది ఇప్పుడు కాదు, ఈవినింగ్ బ్లాగ్ లో చూపిస్తాం మీకు ఆ బ్లాగ్ అంతా. దీంట్లో అది ఇప్పుడు చెప్పాను, నెక్స్ట్ బ్లాగ్ లో చూస్తారు మీరే. ఇక్కడికి వస్తే ఒకటి మ్యాండేటరీ థింగ్, లాస్ట్ టైం మిస్ అయింది, దాని లాస్ట్ టైం మిస్ అయింది, కానీ ఒక చోటుకి వెళ్తాం. ఈ వీడియో కింద కామెంట్ చేయండి మేము ఈవినింగ్ ఎక్కడికి వెళ్తాము. మోస్ట్ ఆఫ్ యూ గైజ్ విల్ డెఫినెట్లీ గెస్ ఇట్. ఓకేనా? వీడికి వస్తే ఏదైనా ఉంటది. ఎస్, ఏదో ఒకటి ఉంటుంది గైజ్. ఓకే, యా ఓకే.